అంత అలాంటి వాళ్ళతో ఎక్కువ మంది వర్క్ చేశారండి. సార్ చిన్నప్పటి నుంచి మీరు అన్నయ్య కన్సర్న్లోనే మీరు గారు, అన్నయ్యను చూస్తానే మీరు కూడా ఎదిగారు. సో ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీలో ఒక సామాన్యమైన చిరంజీవి గారి దగ్గర నుంచి మెగాస్టార్ అయ్యారు, పద్మభూషణుడు అయ్యారు, అసలు ఇంకా ఆయన గురించి ఇంకా కంపేర్ చేయడానికి లేని పరిస్థితిలో ఉన్నారు ఆయన. అంత గొప్ప శిఖరాలని ఆయన అధిరోహించారు. ఎప్పుడైనా ఈ ఎంటైర్ జర్నీలో ఈయనలో మార్పు వచ్చింది అన్నయ్య, ఏదో తేడా అనిపిస్తుంది అన్న సందర్భం ఒక్కటన్నా మీకు అనిపించిందా? రాలేదు సార్. అంటే ఏజ్ వల్ల వచ్చినటువంటి ఒక మెచ్యూరిటీలో రావాలి తప్ప, చిన్నప్పుడు ఒకలాగా అప్పుడు నేను చూసినప్పుడు, తర్వాత ఇది ఈజ్ ఆల్వేస్ అన్ యాక్టివ్ చైల్డ్ ఇంట్లో. అంటే ఏమంటారంటే చురుకు పిల్లలు ఉంటారు చూడండి, హైపర్ యాక్టివ్. ఆయన మా ఐదుగురు హైపర్ యాక్టివ్ ఆయనే. ఇవాళ ఇంటికి పెద్ద కొడుకు కొంచెం డల్గా ఉంటాడు, చిన్నవాడు ఉంటాడు, రివర్స్ ఈయన హైపర్ యాక్టివ్. అందువల్ల అలా ఉంటాం, ఎగ్రెసివ్గా హుషారు అది ఉండేవాళ్ళు తప్ప, ఆయన రాను ఈ బికమ్ సో మెచ్యూర్ అండి. ఇవాళ ఆయనకి పెద్ద ఫిలాసఫీ నాలెడ్జ్, ఫిలాసాఫికల్ అవగాహన ఇంకోటి ఏదో లేకపోవచ్చు, కానీ ఈజ్ ఎ న్యాచురల్ ఫిలాసఫర్. నో ఈజ్ టోటల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్. అంటే టోటల్గా, అంటే ఆ యూత్ఫుల్గా ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్పగా ఉన్నారో, అంతకంటే మించి ఏజ్ వచ్చే కొద్దీ నో ఒక చిన్న వేదాంతిలాగా మారిపోయారు, ఫిలాసఫర్. ఎట్లా అంటే, యా మనం ఏం చేయ, మనకున్నంత వరకు ఎవరికైనా ఏదైనా చేస్తారు సార్, ఎంతమందికి హెల్ప్ చేస్తుంటాడు. ఇది ఇవాళ మీడియాకి తెలుసో లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని వస్తున్నాయి, గొప్పదానాలు ఎన్ని చేస్తుంటాడండి అన్నయ్య, ఎన్ని చేస్తుంటాడు. ఈ నెవర్ ఎక్స్పోజ్డ్. మేమే చెప్తాం అన్నయ్య, కొన్ని చేసి చెప్తే కదా 10 మందికి ఇన్స్పైరింగ్, అంటే ఇన్స్పైర్ అవ్వాలండి ఆయన. కొత్తగా ఆయనకు రావాల్సిన పేరు లేదు కాదు. సో ఆయన ఇప్పుడు ఆయన ఎంత, మొన్న కూడా ఒక ఫ్యాన్కి ఒంట్లో బాగాలైతే ఆడు వాడు ఏదో దీంట్లో పెట్టాడు, మా ఫ్యానే పాపం. ఇన్స్టాగ్రామ్లోనో సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెడితే, నా కొడుకు నాన్న ఇలా చేద్దాం అనుకుంటున్నా నాన్న అని అనుకున్నాడు. సరే నువ్వు చెయ్యి నాన్న, మంచిదన్న. ఈలోపుగా నా కొడుకు వచ్చి, నాన్న ఇది ఆల్రెడీ డాడీ టేకప్ చేశాడంట. అంటే యంగ్స్టర్స్ చేద్దాము మనం ఒక మంచి పని అంటే వాటర్ అనుకునే దానికంటే ముందు ఆయన అంత స్పీడ్గా ఉంటారు. నేను ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్ విత్ మై బ్రదర్ అది. అరే మీరు మంచి పని చేద్దాము అని అనుకునే లోపుగా ఆయన ఆల్రెడీ దాన్ని స్టార్ట్ చేసి ఉంటారా, లెర్న్ ఫ్రమ్ హిమ్. అంటే మీకు మంచి పని చేద్దాం ఆలోచన వచ్చి చేద్దాము అనుకునే లోపుగా ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంటుందిరా, దట్ ఈజ్ అన్నయ్య. సో అదే నా కొడుకు గారి, ఎస్పెషలీ నా కొడుకు, మా మేనళ్ళు అందరూ కూడా అన్నయ్య అండి. అన్నయ్య భయం వల్లే వీళ్ళందరూ, మా ఎంటైర్ ఫ్యామిలీ ఆల్ హీరోస్ ఎందుకంత డెడికేటెడ్గా ఉంటారు అంటే, బికాజ్ ఆయన స్టాండర్డ్ సెట్ చేశాడు. ఆ స్టాండర్డ్స్కి తగ్గితే వీళ్ళకి మామూలుగా బ్యాడ్ నేమ్. అందుకని ఆ స్టాండర్డ్స్కి ఏనాడు తగ్గరండి వీళ్ళు. అలాంటి ఈ స్టాండర్డ్ సెట్ చేశాడు. సో డే బై డే ఈ బికమ్ సో, అంటే ఇంకా నా అబ్జర్వేషన్, నేనెవ్వను ఒక వ్యక్తి మెచ్యూరిటీ ఉన్నాడా లేదా అనడానికి, ఆయన కట్ నేను చదువుకున్నాను కాబట్టి చాలామందిని చూశాను, విన్నాను, చదివాను ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ గురించి. ఆయన గొప్ప గొప్ప బుక్స్ చదవలేదు, గొప్ప గొప్ప జ్ఞానం సంబంధించిన మాటలు నేను చెప్పడు, కానీ ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట, ప్రతి విషయం ఒక మంచి ఇదిలాగవుతుంది. మన గురించి